నమస్తే రామప్ప ఇది కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం వరంగల్ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత గల ఆలయం అద్భుతమైన శిల్పకళకు మెచ్చుతునక రామప్ప తెలంగాణ ఘనచరిత్రకు ప్రతీక ఇక్కడ ఎంతో అద్భుతమైన చారిత్రక సంపద ఉంది అంతకంటే మిక్కిలి చారిత్రక విశేషాలున్నాయి అవి మనల్ని ఆశ్చర్య చెక్కుతుల్ని చేస్తాయి అలాంటి గొప్ప రామప్ప చారిత్రక విశేషాలను తెలియజేయడానికి ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వరంగల్ జిల్లా ఉన్నటువంటి రామప్ప దేవాలయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ముందుగా రామప్ప దేవాలయానికి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలి చాలా సింపుల్ అండి అది అందరికీ తెలిసిన రూటే బట్ అయినా కూడా కొంతమందికి తెలియలేదు కాబట్టి తెలుసుకుందాము హైదరాబాద్ నుంచి వరంగల్ అయితే నూట నలభై కిలోమీటర్లు ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అక్కడ నుంచి గోదావరి నది వైపు ఏటూరు నాగారం అని ఉంటుంది ఈ ఏటూరు నాగారము రూట్లో సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత ములుగు దాటిన తర్వాత వెంకటాపురం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పాలంపేట అనే గ్రామం ఉంటుంది ఈ పాలంపేట గ్రామం శివారులోనే ఇది ఈ రామప్ప అనే దేవాలయము కాంప్లెక్స్ అంటే ఒక్క దేవాలయం మాత్రమే కాదు చాలా టెంపుల్స్ ఉంటాయి అక్కడ అంటే మొత్తం మీద హైదరాబాద్ నుంచి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి పాలంపేట ఉంటుంది ఈ రామప్ప దేవాలయం యొక్క విశిష్టత గురించి చెప్పండి దీని గురించి కూడా మనం ముందస్తుగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎందుకు అని అంటే మనకు ఈ అస్పష్టతని మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రులు కొందరు మనకు అది క్రియేట్ చేశారనమాట అంటే రామప్ప అనేది ఒక శిల్పి పేరు అని ఆ శిల్పి ఆ ఆ శిల్పాలను అంత అందంగా చెక్కడానికి కారణము ఈ గణపతి దేవ చక్రవర్తి కాకతీయ చక్రవర్తి కదా ఆయన కాలంలో ఇది నిర్మాణం అయింది కాబట్టి ఆ చక్రవర్తి బిడ్డ రుద్రమదేవిని ఆయన ప్రేమించాడని ఆమెను ఈ చిత్రాలలో ఊహించుకుని శిల్పించాడని మనకి ఒక కథనం సృష్టించారు కానీ అది చాలా తప్పు ఎందుకు అని అంటే ఇది అక్కడ ఉన్న శాసనం అంటే రామప్ప దేవాలయంలోనే ఒక శాసన మండపం ఉంది ఆ మండపంలో ఉన్న శిల్ శాసనంలో చెప్పిన ప్రకారము ఇది క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కట్టబడిన దేవాలయం పన్ పన్నెండు వందల పదమూడు నాటికి ఈ రుద్రమదేవికి కేవలం ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుంది ఏడు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని ఒక యువకుడు మోహించడం ప్రేమించడం సాధ్యమా కాదు ఆమెకి అంత అంగ సౌష్టవం ఉండడం సాధ్యమా కాదు కదా చాలా అసంబద్ధమైన స్టోరీ క్రియేట్ చేశారు అది అది తప్పు చాలా పత్రికల్లో చదివాను ఇదే విషయాన్ని ఏంటి అందుకే క్లారిటీ కూడా నాకు కూడా చాలా డౌట్ ఉంది ఎందుకంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు కదా ఈశ్వరుడికి సంబంధించి ఏదో ఒక పేరు పెట్టకుండా రామప్ప దేవాలయం అంటే శిల్ప శిల్పి పేరు పెట్టడం ఏంటి అని చెప్పేసి నేను చాలా పత్రికల్లో చదివాను ఇది రైట్ రైట్ అయితే అదే క్లారిటీ ముందు మనం చెప్పుకుంటున్నాము రామప్ప అనే పేరు ఎట్లొచ్చింది మరి ఇప్పుడు కూడా మనం రామప్ప అంటున్నాం కదా దీనికి కారణం ఏంటి అని అంటే ఈ రామప్ప అనే పేరు ఈ పదమూడవ శతాబ్దంలోనే దానికి వచ్చింది నిజానికి ఆ శాసనంలో పేర్కొన్న ప్రకారం దీన్ని రేచర్ల రుద్రుడు అనేవాడు కట్టించాడు అంటే గణపతి దేవ చక్రవర్తి సామంతుడు రేచర్ల రుద్ర చముపతి అంటే సేనాని సేనాపతి కట్టించాడు అయితే ఆయన ఏమని చెప్పాడు ఆ శాసనంలో నేను కట్టించాను కాబట్టి నా పేరు రుద్రుడు కాబట్టి ఇది రుద్రేశ్వర ఆలయం అని అన్నాడు కానీ మీరు అధికారికంగా ఏ పేరన్నా మార్చండి ప్రజల నాలుకల నుంచి మీరు చెరపలేరు మీరు అధికారికంగా ఏది మార్చినా కూడా ప్రజల నాలక బలమైంది ప్రజల వాణి బలమైంది అయితే ఈ శాసనంలో పేర్కొన్న ప్రకారం రుద్రేశ్వరం అని అనరు ఏమంటున్నారు ఇప్పుడు రామలింగేశ్వర స్వామి అని అంటున్నారు అంటే రామలింగేశ్వర స్వామి అనేది కూడా బ్రాహ్మణులు మాత్రమే వాడే పేరు మరి సామాన్య మానవులు ఏమంటారు అని అంటే ఈ సామాన్య మానవులకి మతాన్ని దగ్గరగా తీసుకువెళ్ళింది వీరశైవ మతం ఈ వీరశైవ మతాన్ని పన్నెండవ శతాబ్దంలో బసవేశ్వరుడు అనేవాడు ప్రతిపాదించాడు అంటే మతశాఖని ప్రతిపాదించాడు ఈయన కూడా తెలుగు వాడు బసవేశ్వరుడు అనేవాడు మన మహబూబ్ నగర్ జిల్లా కూడలి సంగమేశ్వర ఆలయం అని ఉంటుంది అంటే ఆలంపూర్ దగ్గర ఉంటుంది అక్కడ వాడు అన్నమాట ఆయన అయితే ఈయన ఈ సామాన్య మానవులకి అంతకుముందు మన ఏమంటాం శూద్రులకి తర్వాత ఈ ముట్టున్న వాళ్ళకి అయితే ముట్టున్న వాళ్ళకి ఎప్పుడు అలవలేదు అనుకోండి తర్వాత ఏమంటాం పంచములు అంటే ఎస్సీలు ఈ ఎస్సీలకి దేవుడు ఉండేవాడు ప్రవేశం లేదు అట్లా కాదు వాళ్ళు కూడా మనుషులే ఎవరు నేను ఎస్సీగా పుట్టాలని అనుకోరు కాబట్టి అందరికీ సమానత్వం తీసుకొచ్చినాడు దేవుడు అందరికీ సంబంధించిన వాడు అందరికీ పర్మిషన్ ఉండాలని బాగా ప్రచారం చేసిన సో అప్పటికి అంటే ఏమైందంటే సామాన్య జనాలు వీరశైవ మతం పట్ల అనురక్తులయ్యారు ఇంట్రెస్ట్ చూపారు అయితే వాళ్ళు కర్ణాటకలో ఈ మతం ప్రవేశపెట్టారు ఈ కాకతీయులు కూడా మొదట కళ్యాణ కళ్యాణి చాళుక్యులు అనేవాళ్ళు కర్ణాటకలోనే ఉండేవారు కళ్యాణి రాజధాని అక్కడ ఈ మతం ప్రవేశపెట్టింది కాబట్టి అక్కడ కర్ణాటక భక్తులు ఎక్కువగా ఉండేవారు ఈ కర్ణాటక నుంచి వచ్చే శివభక్తులు అన్ని ప్రదేశాలు తిరిగేవారు సామాన్య జనాలకి ఈ మతాన్ని దగ్గరగా తీసుకెళ్లేవారు అయితే వాళ్ళు కర్ణాటకలో నుంచి వచ్చిన వాళ్ళు ఈ పదం పెట్టారు అన్నట్టు రామలింగేశ్వర ఆలయాన్ని రామప్ప అన్నారు అప్ప అంటే వాళ్ళు అవును మన తెలుగులో రామయ్య అంటాము వాళ్ళు రామప్ప అంటారు సో అది ఇక్కడి పదం అన్నమాట అయితే ఈ మల్లికార్జున పండిత ఆరాధ్యుడు అనేవాడు ఈ వీరశైవ మతానికి సంబంధించిన మొట్టమొదటి చారిత్రక పురుషుడు పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన వాడు ఈయన భక్తుడు ఒకడు విభూతి అనే పేరు ఈ విభూతి మఠం ఒకటి శ్రీశైలంలో శ్రీగిరి అంటే అక్కడ ఒక ఏమంటాం శిఖరం అంటాం ఇప్పుడు ఆ శిఖరం దగ్గర మఠం ఉండేది అక్కడ నుంచి ఆయన వచ్చి ఇక్కడ శాసనం వేయించాడు రామప్ప గుడిలో సో అంటే కర్ణాటక భక్తులు ఈ మల్లికార్జున పండిత ఆరాధ్యుడు ఈ విభూతి వీళ్ళు ఈ అంటే మొట్టమొదటి తరం అంటే కర్ణాటక వారసత్వాన్ని తీసుకొచ్చిన తరం ఈ ఈ గుడిలో కూడా ఆ ప్రస్తావనలు ఉన్నాయి కాబట్టి ఈ రామ పదం వాళ్ళు పెట్టింది మరి రామలింగేశ్వరాలయం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాముడు లింగం రెండు మతాలు కనిపిస్తున్నాయి రాముడు అంటే వైష్ణవ మత ప్రతినిధి శివుడు లింగం అయితే మాధవ వర్మ అనే ఒక రాజు ఉన్నాడండి మనకు తెలుగులో ఈ మాధవ వర్మని కాకతీయులు మూల పురుషుడుగా చెప్పుకున్నారు ఈ మూల పురుషుడు ఏం చేశాడంటే ఈ రెండు ఎందుకు వైష్ణవం శైవం కొట్లాడడం ఎందుకు అని రెండు మతాలను కలిపి ఒక దేవుణ్ణి పేరు పెట్టాడు అది రామలింగేశ్వరుడు అంటే అర్థం ఏంటంటే శ్రీరాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఇందులో శ్రీరామతత్వం ఉంది వైష్ణవ తత్వం ఉంది శైవ తత్వం కూడా ఉంది అనేది చెప్పడం చెప్పడం సో అప్పటికే అంటే ఈ మాధవర్మ ఎప్పటివాడు ఐదవ శతాబ్దం వాడు సో ఐదవ శతాబ్దం నుంచి ఇక్కడ రామలింగేశ్వరాలయం ఉంది ఇప్పటికూడా బాపన వాళ్ళు అదే చెప్తున్నారు అక్కడ రామలింగేశ్వరాలయం అని సో పన్నెండవ శతాబ్దంలో మాత్రం అది రామప్ప అనే పేరుగా ఈ వీరశైవ మతస్థులతో ఆ పేరు పడిచింది ఇది నేపథ్యం అసలు నేపథ్యం చారిత్రక నేపథ్యం ఇది దీనికి ఇంకా ఎలాంటి చారిత్రక నేపథ్యం చారిత్రక వైశిష్టం ఉన్నది చరిత్ర అనేసరికి మనం మొట్టమొదటి నుంచి చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ చరిత్ర ఏంటంటే మనకి దగ్గరనే ములుగు అనే ఒక ప్రదేశం ఉంది ములుగు దాటిన తర్వాతనే మనం రామప్పకు వెళ్ళాల్సి ఉంటుంది ఈ ములుగు ప్రాంతంలో తర్వాత ఇప్పుడు రామప్ప ఉన్న దగ్గర గుట్టలు ఉంటాయి చాలా గుట్టలు ఈ గుట్టల ప్రాంతంలో ఈ మోరంచ వాగు అనేది ఒకటి వస్తుంది ఈ మోరంచ నది లోయలోనే నాగరికత వెళ్ళేసిరుతుంది అంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే సంస్కృతి పుడుతుంది అయితే ఇక్కడ అలా పుట్టింది అనమాట ఈ ములుగు ప్రాంతంలో ఈ రామప్ప మోరంచ వాగు ప్రాంతంలో మొట్టమొదటి చారిత్రక ఆధారాలు అంటే మనిషి సంస్కృతి మనగడ నేర్చుకోకముందు అంటే బట్ట కట్టకముందు గూడు కట్టకముందు గుహల్లో నివసించినప్పటి కాలానికి సంబంధించిన రాతి ఆయుధాలు ఈ ప్రాంతంలో దొరికాయని యాజాని గారు అంటే నిజాం కాలం అప్పుడే నైన్టీన్ ఫోర్టీన్ అంటే ఇప్పటికీ వంద ఒక సంవత్సరం కిందనే అక్కడ ఆధారాలు సేకరించాడు అంటే నాలుగైదు వేల సంవత్సరాల కిందనే అక్కడ చరిత్ర ఉండింది అనేది ఒకటి ఆ తర్వాత కాలంలో రెండవ దశలో మనకు కరెక్ట్గా తెలుస్తున్న ఆధారం ఏంటంటే ఈ రామలింగేశ్వర ఆలయం అనేది విష్ణుకుండిన రాజు మాధవ వర్మ కట్టించినట్టు అక్కడ తెలుస్తుంది ఇది రెండవ ఆధారం ఇక మూడవ ఆధారం ఏంటి అని అంటే ఈ రామప్ప గుడి మీదుగా చెరువు ఉంటుంది రామప్ప చెరువు అంటున్నాం దాన్ని ఆ చెరువు కొసన అంటే అవతలి ఇప్పుడు మన దాని కట్ట మీద నడుచుకుంటూ పోతే అవతల ఎందుకు ఒక గుట్ట వస్తుంది ఆ గుట్ట పైన స్థానికులు ఆ గుట్టని ఏమంటారు అంటే వరహాల గుట్ట అంటుంటారు వరహాల గుట్ట మధ్యలో ఒక కళ్ళం అనే ప్రదేశం ఉంది కళ్ళం అంటే చదునైన ప్రదేశం అంటే బోరు అంటే బండనే కానీ చాలా పరుపుగా చదునుగా ఉంటుంది దాన్ని కళ్ళము అని అంటుంటారు దాని మధ్యలో ఒక శిల్పము కుండలాగా బోర్లించబడి ఉండింది అది చాళుక్య శైలిలో ఉంది అయితే ఇక్కడ ఒక జానపద కథ వినిపిస్తుంది మనకి దాని వెనుక చరిత్ర కూడా ఉంది అది ఏంటి అని అంటే బ్రహ్మరెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన రైతుగా ఉన్నప్పుడు ఎడ్ల బండిని అక్కడ తీసుకపోతే ఆ ఎడ్ల బండికి కాడి ఉంటుంది చూడండి ఆ కాడి హోల్లో నుంచి రంధ్రలో నుంచి ఒక పిట్ట దూరిందట అది దూరడం అనేది చాలా శుభ సందర్భం ఆ టైంలో అయిన తెల్లజొన్న విత్తనాలు చల్లితే తెల్లజొన్న మూడు నెలలకి బాగా పెరిగి అవి కంకులు కాసినాయి పొట్ట పొట్టకు వచ్చింది ఆ పొట్ట అయిన విప్పు చూస్తే దానిలో అన్ని వరహాలు ఉన్నాయట అంటే బంగారు నాణేలు ఈ బంగారు నాణేలు అనేది వరాహం అని అంటే వరాహం అంటే పంది అంటే ఈ పంది అనేది ఈ చాళుక్య రాజుల చిహ్నం రాజ చిహ్నం ఇప్పుడు మనకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కాకతీయ తోరణం చిహ్నం భారత ప్రభుత్వానికి ఆ మూడు సింహాలది ఇది చిహ్నం అట్లనే ఈ వరాహం పంది అనేది వాళ్ళ చిహ్నం ఆ చిహ్నం అంటే పైసలు అది బంగారు నాణ్యాలు అందులో పొట్టలలో అన్నాయి అయితే ఆ రాజు ఆయనకు మాత్రమే సంపద మొత్తం ఎందుకు అని అందరి ప్రజలందరినీ పిలిచి ఆ కుంచంతో కొలిసి పోసాడు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుంచం ఆ కుంచం ఇప్పుడు ఉంది సో దీని అర్థం ఏంటి అని అంటే మొట్టమొదట ఇక్కడ బ్రహ్మరెడ్డి అనేవాడు ధనవంతుడై రాజ్యం స్థాపించాడు అనేది అర్థం ఈ రేచర్ల రుద్రుడు ఈ రామప్ప దేవాలయాన్ని ఎవరైతే కట్టించినారో ఈయనకు మూల పురుషుడు బ్రహ్మరెడ్డి సో కాబట్టి ఈ చాళుక్య కాలంలో అంటే మాధవ వర్మ తర్వాత అంటే విష్ణుకుండి రాజుల తర్వాత అంటే ఐదో శతాబ్దం తర్వాత తొమ్మిది పద శతాబ్దాలకు సంబంధించిన చరిత్ర బ్రహ్మరెడ్డిది అక్కడ కోటగూడు ఉంది ఈ రామప్ప అవతల ఈ వరహాల గుట్ట మీద కోటగూడు ఉంది సో అక్కడ ప్రారంభమైంది అయితే ఈ రామప్ప శాసనంలోని ఇంకొక అంశం కూడా ఉంది ఏంది అని అంటే అక్కడ ఆతుకూరు అనే అనేవాళ్ళు దీన్ని ఈ పురాన్ని ఇప్పుడు మనం పాలంపేట అంటున్నాం రామప్ప అంటున్నాం కానీ దాని అసలు పేరు ఆతుకూరు ఈ ఆతుకూరు అనేది దాన్ని దాని ఎట్లా ప్రతిఫలిస్తుందట అంటే ఈ ఈ నగరం యొక్క భవనాలు దాని సౌందర్యం అంతా కూడా రామప్ప చెరువు నీళ్ళల్లో అద్దంలో చూసినట్టు అందంగా కనిపిస్తుంది ప్రతిఫలిస్తుంది అని ఆ శాసనంలో ఉంది మరి ఇంకా ఆతుకూరు ప్రస్తావన ఇంకొకటి కూడా తెలుస్తుంది మనకి తెలుగులో మొట్టమొదటి కవిత్రి మొల్లా అని చెప్తున్నారు ఈ మొల్ల ఆతుకూరు మొల్ల ఆమె ఇంటి పేరు ఆతకూరు మొల్ల ఆమెను ఇప్పటి వరకు ఆంధ్ర స్త్రీ ఆంధ్ర రచయిత్రి కవి కవి అని చెప్తున్నారు కానీ ఇప్పుడు దీని సింబాలిజం చెప్పడానికి బట్టి ఏంటి అని అంటే అసలు మొల్ల కూడా తెలంగాణదే అనేది కూడా మనకి ఇంకొకటి తెలుస్తుంది అయితే ఇప్పుడు మొల్ల వరకే మనకు చరిత్ర తెలుస్తుంది కానీ ఆ తర్వాత ఇది ఏదో దాడులకు గురైంది పూజా పునస్కారాలు పెద్దగా జరగలేదు తర్వాత మళ్ళీ నిజాం కాలంలోనే పంతొమ్మిది వందల పద్నాలుగులో ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఒక పురావస్తు శాఖ మనగడలోకి వచ్చింది దాని మొట్టమొదటి డైరెక్టర్ యాజ్ధాని గారు ఈ యాజ్ధాని గారి రామప్పకి వెళ్ళి దాన్ని పునరుద్ధరించారు అంటే పడిపోతున్నది శిథిలం అవుతున్నది పునరుద్ధరించారు దానికి సంబంధించి ఒక ఒక అంశం చెప్పడం ఏంటంటే నైన్టీన్ థర్టీలో ఆయన ఒకసారి కోల్కతా కాన్ఫరెన్స్లో ఉన్నారట కోల్కత్తా కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక కళ వచ్చిందంట రేపు ఆయన మాట్లాడాలి మీటింగ్లో ఆ రాత్రి కళ అంటే ఏమంటే నేను రామప్పని మాట్లాడుతున్నా నేను రెండవ రోజును కూలిపోబోతున్నా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వచ్చి కాపాడు అని పలికిందట రామప్ప టెంపుల్ ఆయన పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతంలో ఉన్న పలంగా కాన్ఫరెన్స్ గిన్ఫరెన్స్ అన్ని బంద్ చేసుకొని గుర్రాన్ని ఎక్కి రెండవ రోజు ఇక్కడికి చేరుకున్నాడట కలకత్తా కలకత్తా నుంచి చేరుకొని ఇమ్మీడియట్గా మంది మార్బలాన్ని పిలిపించి వెంటనే నిజంగా కూడా కూలిపోయే స్థితికి వచ్చింది అట రామప్ప దేవాలయం వెంటనే ఆయన స్తంభాలు కట్టించాడు అంటే పడిపోతున్న రూఫ్ని కాపాడేందుకు స్తంభాలు కట్టించాడు ఈ రోజు వరకు కూడా మనకు అవే అవే స్తంభాలు కనిపిస్తాయి అక్కడ అంటే చూడండి డెబ్బై ఎనభై ఏళ్ళ స్తంభాలు ఇప్పటికి కూడా కనిపిస్తాయి సో అంటే నిజాం కాలంలో దాన్ని కాపాడడానికి చర్యలు చేపట్టడం అనేది జరిగింది తర్వాత అదే కాలంలో ఇంకొక ఇది కూడా జరిగింది రామప్పలు మనకి ఈ చూరుకు సంబంధించిన ఊత శిల్పాలు పేరిని శిల్పాలు లేదంటే స్త్రీ మూర్తుల శిల్పాలు చాలా అందమైనవి ఉంటాయి మీకు అంత అందమైన శిల్పాలు ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు నిలువెత్తి కనిపిస్తాయి అనమాట అయితే ఆ స్త్రీలో ఒకటి నాగిని శిల్పం ఉంటుంది ఆ నాగిని శిల్పం ఎంత అందంగా ఉంటుంది అంటే చాలా నునుపుగా ఉంటుంది ఆ దాంట్లో మన ముఖము ప్రతిఫలిస్తుంది మనం దూసుకోవచ్చు కూడా అంత నున్నగా ఉంటుంది అన్నట్టు అయితే దాని సౌందర్యానికి భ్రమసి ఆ నిజాము ఒక ఉద్యోగులు లేకపోతే మరి నిజాం రాజు అక్కడ విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి ఒక ఆయన తీసుకెళ్లి ఆ శిల్పాన్ని తీసుకొల్లి ఇంట్లో పెట్టుకున్నాడంట దాని అందాన్ని అంత మోహించాడు అనుభాడు ముగ్ధుడైపోయాడు పెడితే ఆయనకు పీడకళలు వచ్చినాయట నేను అక్కడ ఉంటే నన్ను లక్షల మంది చూస్తారు నువ్వు ఇంటికి తీసుకొచ్చుకుంటూ నువ్వు ఒక్కనవే చూస్తావు ఎన్నిసార్లు చూస్తావు కాబట్టి నన్ను అక్కడ పెట్టు లేదంటే నేను చంపేస్తా సంథింగ్ ఇట్లాంటి పీడకళలు వచ్చినాయి ఆయన మళ్ళీ వెంటనే అక్కడికి తీసుకెళ్లి పెట్టాడు అనమాట ఆయన సో ఆయన ఇంటికి వచ్చిన ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు కొన్ని మార్పులు చేశాడు ఆ ముఖాన్ని పెయింటింగ్ లాగా సంథింగ్ ఏదో చేశాడు అది ఇప్పుడు కూడా కనిపిస్తుంది మనకి అంటే కాకతీయులు ఎంత అందంగా చేశారు ఈయన ఎంత అందవిహీనంగా చేశాడు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో దాన్ని అక్కడ మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది అయినా కూడా అది అంత అందమైన శిల్పం ఈరోజు కూడా లేదు దాన్ని ఒక యాభై ఏళ్ళ కిందనే మన ప్రముఖ కవి సినారయ గారు కూడా చూసి దాన్ని మోహించాడు ఆయన కూడా ఓకే ఆయన ఒక సినిమా పాట కూడా రాశాడు నాగినివో భోగినివో నాట్య కళా విలాసినివో అనేది ఆ పాట ఆ సినిమా పాట మీకు తెలిసే ఉంటుంది అప్పటితో కూడా తనివి తీరక ఇంకొక కావ్యం కూడా నాటకం కూడా రాశాడు రామప్ప అనే నాటకం ఆయన రాసింది అంతటితో కూడా తనివి తీరక రామప్ప అనే ఒక లెసన్ కూడా రాశాడు అంటే మనకి నేను ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ల కింద ఒక తెలుగు పాఠంలో ఉండేది రామప్ప అనేది దాని ద్వారానే తెలిసింది నాకు రామప్పలో నీళ్లలో తేలే ఇటుకలు ఉన్నాయట అనేది ఆయన చెప్పిన సారాంశమే ఇట్లా అంటే తరతరాలుగా ఒక రెండు వేల సంవత్సరాల కిందటి నుంచి దాని వైభవ చరిత్ర ఇప్పటి వరకు నానుతూనే వస్తుంది చాలా అద్భుతమైన శిల్పకళ మరి ఎక్కడా లేదు అని మీరు చెప్పారు ఈ శిల్పకళ వాస్తుకు సంబంధించిన శిల్పకళ అక్కడ ఉంది అని విన్నాను దాని యొక్క విశిష్టత గురించి చెప్తారు అయితే వాస్తు వేరు శిల్పకళ వేరు వాస్తు శిల్పాలు అని చెప్తుంటాం ఎందుకు అని అంటే వాస్తు అంటే వస్తువు వస్తువు అంటే ఈ దేవాలయం మొత్తాన్ని ఆ నిర్మాణ శైలిని అంతటిని కలిపి వాస్తువు అని అంటాము ఈ వాస్తువులో దేవాలయం అనేది ప్రధాన అంశము సరే దేవాలయానికి చుట్టూ ప్రహరీ కూడా ఉంటుంది అనుబంధ ఆలయాలు ఉంటాయి పాకశాల ఉంటుంది రంగమండపం ఉంటుంది ముఖ మండపం ఉంటుంది కళ్యాణ మండపం ఉంటుంది రకరకాల నిర్మాణాలు ఉంటాయి ఉండడంతో పాటు ఇవి ఇవైతే ఉంటాయి ఇవన్నీ వాస్తువులు కానీ ఇవే గుడులకు ఈ మండపాలన్నిటి కూడా శిల్పాలు కూడా ఉంటాయి ఆ శిల్పం వేరు మళ్ళీ సో ఈ ఇక్కడి వాస్తు ఏంటంటే సరే అన్నీ అన్ని హంగులతో ఉంది అంటే తూర్పు వైపే దీని ప్రధాన ద్వారం ఉంది దీనికి ఇక్కడ ఈ ఆలయంలో మూడు దిశల నుంచి తూర్పు నుంచి ఉత్తరము దక్షిణము ఈ మూడు రకాలుగా కూడా మనం ఈ ఆలయంలోకి ప్రవేశించవచ్చు మధ్యలో రంగమండపం అని ఉంటుంది ఈ రంగమండపంలోనే రంగం అంటే నాట్యం నాట్య మండపం అని కూడా అంటారు ఈ నాట్య మండపంలోనే ఆనాటి భోగినులు వేష్యలు అంటే అంటే ఇలాంటి చీప్ అర్థం తీసుకోవద్దు వాళ్ళు చాలా కళా విలాసినులు అని అంటారు అంటే చాలా చతు కళలు లలిత కళలు ఇవన్నీ వాళ్ళకి వస్తారు అట్లాంటివి ఇక్కడ జరిగేవి తర్వాత తర్వాత దీనికి ఈ దేవాలయానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ రెండు దేవాలయాలు ఉన్నాయి వాటిని కాటేశ్వర కామేశ్వర ఆలయాలు అని అంటారు ఈ రేచర్ల రుద్రచముపాతి ఎవరైతే కట్టించినారో ఆయన తల్లిదండ్రుల పేరు ఈ కాటా కాటా కా కామాంబ కాటయ్య కాబట్టి కాటేశ్వర దేవాలయము తల్లిదండ్రుల పేరు మీద ఆ దేవాలయాలు కూడా ఉన్నాయి ఇట్లా అంటే ఇది రామప్ప కాంప్లెక్స్ తర్వాత దీనికి నైరుతి దిశలో ఇంకొక నరసింహాలయం కూడా ఉంది కానీ ప్రజలు దాన్ని తెలియక దాని పాకశాల అంటున్నారు ఇప్పుడు కానీ అది నరసింహాలయం ఎందుకంటే దాని మనం ఎంట్రన్స్ లోపల పైన దాని లింటల్ అంటాం ఇంగ్లీష్ లో పైగడప ఆ పై గడపకు నరసింహ విగ్రహం కాబట్టి సింపుల్ గా దాని నరసింహాలయం అనేది చెప్పొచ్చు మిగతా విగ్రహాలు అయితే లేవు లోపల అది అది కూడా వాస్తు విశేషమే ఈ నంది మండపం అనేది ప్రత్యేకంగా మనకి కాకతీయుల్లోనే కనిపిస్తుంది ప్రత్యేకంగా దానికి ఒక మండపం కట్టడం అయితే ఇప్పుడు మీరు చూసే రామప్పకు అపోజిట్ లో అంటే ఈ గుడి కి అపోజిట్ లో నంది మండపం ఉంది ఆ మండపంలో నంది ఉంటుంది అభిముఖంగా ఎత్తైన వేదిక ఉంటుంది ఆ వేదిక పైన నంది మండ అంటే నంది మండపం నంది ఈశ్వరుడు ఉన్నాడు కానీ పైన రూఫ్ లేదు చూడండి అవును లేదు అంటే అది పోయింది అట్లా అది ఉంది తర్వాత దాని నంది మండపం పక్కనే ఇంకోటి శాసన మండపం ఉంది ఇది కూడా చాలా ప్రత్యేకం అంటే కాకతీయులకు ఇది ప్రత్యేకం శాసనాన్ని కూడా అంటే ఇది ఇది చరిత్ర ఇది అందమైంది ఇది ప్రజల కోసం కట్టించింది అనే విశేషాలు అందులో ఉన్నాయి ఒక చాలా అద్భుతమైన విశేషం ఏముందంటే అందులో రేడ్చర్ల రుద్రచముపాతి చెప్పుకున్నాడు అనమాట ఏమని నేను ఇది ప్రజల కోసం కట్టించిన దేవాలయం దేవాలయంతో పాటు నేను చెరువును కూడా కట్టించాను అంటే మనుషులకి భక్తులకి ప్రజలకి మానసిక ఆనందం వస్తుంది ఆత్మానందం వస్తుంది గుడిని దర్శించడం ద్వారా రామప్ప చెరువు ద్వారా మీకు ఆర్థిక ఆనందం వస్తుంది అంటే మీకు పంట పొలాలు పండి మీకు భృతి దొరుకుతుంది కాబట్టి శత్రు రాజులకు నేను చేస్తున్న విన్నపం ఏంది అని అంటే నన్ను చంపండి నా వారసులను చంపండి ఇంకా రాజులు ఎవరినైనా చంపండి కానీ దేవాలయాన్ని కూల్చొద్దు చెరువును కూడా తెంచొద్దు ఎందుకంటే అవి కాదు మీకు శత్రువులు మీరు మీరు కూడా మీరు కూడా మీరు మీరు మా శత్రువులు అయినప్పటికీ కూడా మీరు కూడా మంచి పేరు రావాలంటే మీరు కూడా గుడులు కట్టించాలి మీరు కూడా చెరువులను కట్టించాలి మరి మేము దాన్ని మీరు ధ్వంసం చేయడం అనవసరం కదా అని ఆ విన్నపం చేశాడు అన్నట్టు అంత గొప్ప విషయం అందులో అక్కడ శాసనం అలా ఉంటుంది ఇప్పుడు మనం తెలంగాణ కొత్త ప్రభుత్వం వచ్చింది మిషన్ కాకతీయ అన్నం అవును మిషన్ కాకతీయ ప్రేరణ ఈ రామప్ప శాసనమే ఓకే ఆ చెరువు దంతాలు అంటే చూడండి మరి చెరువును కాపాడుకుంటే మీరు లైఫ్ ప్రాణాన్ని కాపాడుకున్నట్టు అంతటి విశేషమైన ప్రసక్తి అందులో ఉంది ఇంకొకటి చెప్పండి సరే ఇప్పుడు రామప్ప దేవాలయానికి చూడ్డానికి వెళ్తాం రామప్ప దేవాలయంతో పాటు ఆ చుట్టుపక్కల ఇంకా ఏదైనా సందర్శనీయ స్థలాలు కానీ ఈ దేవాలయాలు కానీ ఉన్నాయా చాలా ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో ముందు మనకు ఒక షాపింగ్ ఏరియా వస్తుంది ఆ షాపింగ్ ఏరియా దగ్గరలోనే రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి రామప్ప కంటే ముందటి దేవాలయాలు అంటే చాళుక్యులు కాకతీయుల కంటే ముందు చాళుక్యులు పరిపాలించారు కాబట్టి వాళ్ళ శైలిలో ఉన్న రెండు దేవాలయాలు ఉన్నాయి తర్వాత ఈ రామప్పన్ నుంచి మనం చెరువు వైకి పైకి వెళ్తాం చెరువు వైపుకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్కి మనకు రెండు దేవాలయాలు కనిపిస్తున్నాయి అవి కూడా శిథిల స్థితిలో ఉన్నాయి అయితే దానిలో శిల్ప చాతుర్యం ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి మనకి వజ్రబంధాలు అని అంటే మనకి బేస్మెంట్కి వజ్రబంధాలు అంటే పుష్పాల లాగా కనిపిస్తాయి అన్నమాట ఏనుగుల వరుసలు చాలా చాతుర్యం కనిపిస్తుంది కానీ శిథిల స్థితిలో ఉన్నాయి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటారు అంటే అక్కడ క్షేత్రం ఉంది పర్యాటక కేంద్రంగా కూడా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది దీనికి చెప్తారు మనం మొదట చెప్పుకున్నాము నైన్టీన్ ఫోర్టీ నుంచి వంద సంవత్సరాల కిందటనే దీని చారిత్రక ప్రాధాన్యంతో పాటు పర్యాటక ప్రాధాన్యాన్ని కూడా గుర్తించింది ఆనాటి నిజాం ప్రభుత్వం నిజాం ప్రభుత్వం చూసింది కట్టి అంటే మరి మనం కొన్ని రిఫరెన్సెస్ కనుక తీసుకుంటే నైన్టీన్ ఫార్టీస్లోనే లోనే అక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి అంటే ఆ ప్రభుత్వమే అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో మనకు స్వాతంత్రం వచ్చిన సంగతి మనకు తెలుసు నైన్టీన్ థర్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ప్రాంతంలోనే అక్కడ గెస్ట్ హౌజులు ఉన్నట్టు మనకు ఆర్కైవ్స్లో రికార్డ్స్ ఉన్నాయి అంటే అప్పుడే వాళ్ళు ఇక్కడ దీనిపైన కట్ట మీద చెరువు కట్ట మీద గెస్ట్ హౌస్లు కట్టించినారు అంటే అర్థమేంటి అక్కడికి ప్రముఖులు కానీ కళా పిపాసులు కానీ ప్రజలు కానీ భక్తులు కానీ వెళ్ళడానికి అక్కడ ఉండడానికి వసతి కల్పించారు వాళ్ళు అది జరిగింది తర్వాత కాలంలో నెక్స్ట్ మేజర్ స్టెప్ ఎప్పుడు జరిగింది అని అంటే మనకు ఒక పదిహేను ఏళ్ళ కింద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పర్యాటక పిపాసి ఆయన అయితే ఆయన బోటింగ్ సౌ సౌకర్యం ఏర్పాటు చేశాడు తర్వాత గెస్ట్ హౌస్లు కట్టించాడు రెస్టారెంట్ కూడా కట్టించాడు ఆయన అయితే ఆ తర్వాత కాలంలో మళ్ళీ వేరే ప్రభుత్వం వచ్చింది అంటే నేను ప్రభుత్వాన్ని నిందించడం కాదు కానీ ఆ ప్రభుత్వానికి పర్యాటక స్పృహ పెద్దగా లేదు కాబట్టి ఆ ప్రభుత్వ హయాంలో పాతవన్నీ కూడా మూలబడిపోయినాయి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరణ ఇప్పుడు చేస్తూ ఉన్నారు పూర్తిగా చేయలేదు అయితే పక్కనే మనకి రామప్పకు పక్కనే లక్నవరం ఒకటి ఉంది ఈ లక్నవరం అనేది కూడా పెద్ద చెరువు దీనికి ఒక పురాణ స్టోరీ కూడా ఉంది పూర్వకాలంలో రామలక్ష్మణ సీత వీళ్ళు అరణ్యవాసం వచ్చినప్పుడు వాళ్ళకి ఈ అరణ్యవాసంలో బాగా దాహం వేసిందట దాహం వేస్తే రాముడు ఒక బాణ వేశాడట భూమిలోకి లక్ష్మణుడు ఒక బాణ వేశాడట ఆ రెండు బాణాలు ధారలు పుట్టించినాయి అంటే వాగులను పుట్టించినాయి ఒక వాగు పేరేమో రామవాగు ఇంకొక వాగు పేరేమో లక్ష్మణ వాగు ఈ రామవాగు రామప్ప చెరువైంది లక్ష్మణ వాగేమో లక్నవరం చెరువు అయింది లక్ష్మణవరం అనే చెరువు ఈ రెండు చెరువులు పారలల్గా భారత సుమారు ఎనిమిది పది కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి అయితే ఈ లక్నవరం చెరువులో పదహారు ఐలాండ్స్ ఉంటాయండి ద్వీపాలు ఈ రెండు ద్వీపాలను మాత్రం రోప్ వేతో కనెక్ట్ చేశారు ఆనాటి కలెక్టర్ ఒక పదిహేను ఏళ్ళ కింద అయితే అక్కడ ఒక రెస్టారెంట్ కట్టినారు గెస్ట్ హౌజ్లు కూడా కట్టినారు అదే విధంగా ఇక్కడ కూడా కట్టాలనేది నా ఆశ అంటే లక్నవరం ఇప్పుడు చాలా అభివృద్ధి పథంలో ఉంది అట్లా కూడా ఇక్కడ జరగాలనేది అంటే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మీరు చెప్పినట్టు అది చేస్తే అది గొప్ప క్షేత్రం ఎలాగూ పర్యాటక కేంద్రంగా కూడా వెలుసిల్లుతుందని తెలుస్తున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ రామప్ప గురించి మాకు తెలియని ప్రేక్షకులు తెలియని ఎన్నో విషయాలు మీ మీ యొక్క చారిత్రక పరిశోధన కోణంలో చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే చూసారా మనలో చాలా మందికి తెలియని ఎన్నో ఎన్నెన్నో రామప్ప దేవాలయం చారిత్రక విశేషాలను తెలుసుకున్నాం ఇది మనదైన ఘనమైన చరిత్ర మళ్ళీ మరో చారిత్రక అంశంతో కలుద్దాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ